నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. నేను శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. సంబరాల వేదిక, సంక్రాంతి వేడుక, పల్లె సీమల్లో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు. బాపట్లలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్, ఉత్సాహాన్ని నింపిన ఎడ్ల పందాలు. ప్రకృతి వ్యవసాయం రైతులకు వరం, 2015 బుద్ధాంలో రైతు సదస్సు. కల్లపాలెం కళాశాలలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న క్షత్రియులు. బాపట్లలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలను శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాల రోడ్డులో శనివారం ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుండి ఎడ్ల జతలు పాల్గొన్నాయి. మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ, బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రావిపూడి నాగమల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ నక్కల వెంకటస్వామి, ఎంపీటీసీ పెనుమెచ్చ ఆంజనేయరాజు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తోట నారాయణ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తానికొండ దయాబాబు, బాపట్ల మండల పిట్లవానిపాలెం మండలాల పార్టీ అధ్యక్షులు కావూరి శ్రీనివాసరెడ్డి, గోకరాజు, శ్రీధర్ వర్మ, పార్టీ నాయకులు పమిడి భాస్కర్రావు, బుల్లెట్ నాగరాజు, వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, కౌన్సిలర్ గూడెంశెట్టి శ్రీనివాసరావు, సీలం సుగుణ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. మండల కేంద్రం కర్లపాలెంలోని పీకేఆర్ కళాశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కళాశాల ఆవరణలో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పుడు
అల్లూరు సీతారామరాజు క్షత్రియ సేవా సమితి ద్వారా టీకేఆర్ కాలేజీలో 10 సంవత్సరాల నుండి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా కుటుంబాలతో ఎక్కడెక్కడో విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ చిన్నపిల్లల మొదలు వృద్ధుల వరకు ఆటపాటల్లో పాల్గొని సరదాగా గడుపుకుంటున్నారు. ఇది ఇంకా కొనసాగించలేదా, దాంతో మేము ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని ఆదర్శ రైతు మంతెన దశరథ మహారాజు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలో రైతు సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. రైతు సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైతును ఆధారపడి రైతు పండించిన పంటతో జీవించే సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రేపు ఆదివారం 15వ తారీఖు నాడు రైతు సోదరులందరికీ కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగినది ఉద్దాం గ్రామంలో రామాలయం వద్ద. దానికి మా జహీరాబాద్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఒక సంస్థ ప్రారంభించి దాని ద్వారా ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ దాని ఫలితాలని అన్నీ చేస్తూ ఉన్నవారు వస్తున్నారు. అందుట్లో మొదటిది సొసైటీ ఏర్పడటం, రెండోది రైతులు పండించే పంటకు కావాల్సిన సూచనలు సమాచారం ఇవ్వటం, మూడవది దాన్ని మార్కెట్ చేసే సదుపాయాలు వివరించడానికి డక్కన్ డిడిఎస్ నుంచి కొంతమంది నిపుణులు వస్తున్నారు. వారి ద్వారా మన రైతు సోదరులందరూ పాల్గొని వాళ్ళు చెప్పేయని విని మనం ఈ ఆర్గానిక్ వ్యవసాయం అంటే గో ఆధారిత వ్యవసాయాన్ని మనం డెవలప్ చేయడానికి సిద్ధం అవుదాం. కాబట్టి వీలైనంత వరకు రైతులందరూ వచ్చి దీంట్లో పాల్గొని వాళ్ళ సూచనలు సేకరిస్తారని ఆశిస్తూ ఈ మా గ్రామ ప్రకృతి వ్యవసాయ సంఘం తరపుని రైతు సోదరులందరినీ ఆహ్వానిస్తున్నాం. పచ్చటి పంట పొలాలు, ధాన్యపు సిరులు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, గంగిరెద్దులు, గాలిపటాలు, హరిదాసులు, కోడిపందాలు, ఇవన్నీ ఒక్క సంక్రాంతిలో కనిపించే అరుదైన దృశ్యాలు. అసలు ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత మరే పండుగకు లేదని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. పచ్చటి పంట పొలాలు, ధాన్యపు సిరులు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, గంగిరెద్దులు, గాలిపటాలు, హరిదాసులు, కోడిపందాలు, ఇవన్నీ ఒక్క సంక్రాంతిలో కనిపించే అరుదైన దృశ్యాలు. అసలు ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత మరే పండుగకు లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక నెల రోజుల పాటు ధనుర్మాసం నెల మొత్తం ఇళ్ల ముందు చక్కటి ముగ్గులతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పేరుతో ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది. బాపట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటెద్దు సాక్ష్యం సంక్రాంతి సంబరం. ఈ సంబరాల్లో సిరులు కురిపించే ధాన్యపు రాసులు, గాలిపటాలు, గంగిరెద్దులు, ముత్యాల ముగ్గులు, కోడి పందాలు, ఇలా అన్నీ కూడా కనిపించే అరుదైన పండగ ఏదైనా ఉందంటే అది ఒక్క సంక్రాంతి మాత్రం చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. పల్లె సీమలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో కలిసిమెలిసి జీవించాలని, పాడి పంటలతో రైతులు వర్ధిల్లాలని కోరుకునే పండుగ సంక్రాంతి వేడుక. ఆ రంగవల్లులు, ఆకాశాన ఎగిరే గాలిపటాలు, ఇంట ముంగిట ఉండే ధాన్యపు రాసులు, పచ్చని పంట పొలాలతో కలకల్లాడే పల్లె సీమలు ఈ పండుగలు కనిపించే అరుదైన దృశ్యాలు. ఈ పండుగ సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా సంక్రాంతి సంబరం నిర్వహించారు. శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్లలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల పోటీలను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా కల్లపాలెంలోని పీకేఆర్ కళాశాలలో
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అక్కడ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. కళాశాల ఆవరణలు చిన్నారులు పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. దేశ విదేశాల్లో ఉన్న అనేక మంది కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంతో ముచ్చట గొలిపేలా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా కూడా ఈ సంక్రాంతి సంబరాల్ని జనవరి మాసంలో 3 రోజుల పాటు చక్కగా నిర్వహించుకుంటారు. ముచ్చటగా 3 రోజులు నిర్వహించే పండుగ ఒక్క సంక్రాంతి ఒకటే. తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన సంక్రాంతి సంబరాలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. శనివారం బాపట్లలోని శృంగారపురంలో ముగ్గుల పోటీలను ఆయన ప్రారంభించారు. అదే ప్రాంతంలో చెస్ పోటీలను ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ తోటా మల్లీశ్వరి, మాజీ శాసనసభ్యులు మంతెన అనంతవర్మ, కౌన్సిలర్లు తిరుమలశెట్టి రాజ్యలక్ష్మి, కొటికలపూడి రత్నకుమారి, వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ కొద్దిసేపు కోళ్ల పందాలను వేసి ఉత్సాహ వాతావరణాన్ని నెలకొల్పారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, హై సరదాల వచ్చిందే తుమ్మెదా, హై కొత్త ధాన్యాలతో కోటి పంద్యాలతో ఊరేగు పొంగుతుంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరి జీవితాల్లో ఆనందం ఉండాలని, వారి వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం శ్రీవారిపురంలో ఏర్పాటు చేసే ముగ్గురు పోటీల్ని మరి చైర్పర్సన్ గారిలో మా చేత ప్రారంభించాం. మరి పాల్గొనేటువంటి ప్రతి వారికి ముగ్గురు పోటీల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ చక్కటి ప్రదర్శన ద్వారా అంటే మా బుద్ధిలో ఎక్కువ ప్రావీణ్యం లేదు కాబట్టి మంచి ప్రావీణ్యంతో ఈ పోటీల్లో గెలవాలని విజేతలకి గెలవబోయేటువంటి విజేతలకి బాపట్ల మండలం సూర్యలంక హరిత బీచ్ రిసార్ట్స్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ గంగరాజు ఆదేశాల మేరకు ఈ సంబరాలను నిర్వహించారు. గంగిరెద్దులు, హరిదాసులు, సంక్రాంతి పండుగ శోభను చాటే వివిధ కార్యక్రమాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ధనుర్మాసం నెల ప్రారంభంతో ముగ్గులు మొదలయ్యాయి. నెల రోజుల పాటు రంగవల్లులు ప్రతి ఇంటి ముందు దర్శనమిచ్చాయి. ఈ నెల 15న కనుమతో సంక్రాంతి ముగ్గుల సంబరాలు ముగుస్తున్నాయి. ధనుర్మాసం నెల ప్రారంభంతో ముగ్గులు మొదలయ్యాయి. నెల రోజుల పాటు రంగవల్లులు ప్రతి ఇంటి ముందు దర్శనమిచ్చాయి. ఈ నెల 15న కనుమతో సంక్రాంతి ముగ్గుల సంబరం ముగిసిపోతుంది. సంక్రాంతి శోభ వచ్చిందంటే పల్లె సీమలు కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇంటి ముందు రంగవల్లులు, ఆకాశాన గాలిపటాలు, భోగిపళ్ళ సందడి, నవ్వుల మిఠాయిల తీయదనం, హరిదాసు పాటలు, పసవన్నల ఆటలు, సంక్రాంతి కనిపించే ప్రధాన దృశ్యాలు ఇవి. ముగ్గు శాస్త్ర ప్రకారం కూడా తీసుకుంటే ఒక రంగవల్లులు ఇంటి ముందు తీర్చిదిద్దే ఒక ముగ్గును కూడా ఒక శాస్త్ర ప్రకారం వర్ణించారు. దాన్ని ముగ్గు శాస్త్ర ప్రకారం తీసుకుంటే ముగ్గు వేసే గీతలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి అవి సన్నగా ఉంటే వాళ్ళు కొంచెం పొదుపుగా ఉంటారని, అంటే అందానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి చెప్తుంటారు. అదేవిధంగా లావుగా ఉంటే నిష్కల్మషులని, లతలు, గీతలు, పద్మాలు, జంతువులు ముగ్గులు వేస్తుండేవారైతే వాళ్ళంతా ప్రకృతి ప్రేమికులని చెప్తుంటారు. అంటే సూర్యుడు, చంద్రుడు, తామర పూలు వంటి ముగ్గులు వేసేవారైతే సంప్రదాయానికి ఇష్టపడతారని చెప్పేసి అలా రకరకాలుగా అంటే ముగ్గుల్లో ఉన్న సంప్రదాయాన్ని కూడా చాలా చక్కగా వర్ణించారు శాస్త్రవేత్తలు. అంటే రకరకాల ముగ్గులు వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని కూడా తెలియజేసే విధంగా ఉంటాయని చెప్పేసి ఎలా మంది చెప్తుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా 4 రోజుల పాటు ఈ ధనుర్మాస కార్యక్రమం మొదలైన కాడి నుంచి ఇప్పుడు రేపటితో ఈ ముగ్గుల కార్యక్రమం ముగుస్తూ ఉంది. ఈ 4 రోజుల పాటు ఎంతో అందంగా పల్లె సీమలు మొత్తం కూడా ముగ్గులు వేసే కార్యక్రమాల్లో మహిళలు చాలామంది నిమగ్నమైపోయారు. అసలు ముగ్గుల పోటీలు కేవలం పోటీల్లో పాల్గొనటం కాకుండా మన సంప్రదాయాన్ని, మన సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పడం ఒక ప్రధాన ఉద్దేశంగా చాలామంది మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో సంక్రాంతికి ఉన్న విశిష్టతను చాలా ఎంతో గొప్పగా తెలియజేశారు. చాలా చోట్ల కూడా అనేక చోట్ల ఏసీటీ ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో కూడా చాలామంది, దాదాపు 100 మంది మహిళలు పాల్గొని ఇందులో జయప్రదం చేశారు. ముగ్గుల పోటీల్లో ఒక పాల్గొనటం అంటే అది ఒక మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేయటం అనేది ఒక నానుడి. అయితే ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే ఈ ఏడాది
బాపట్ల, కళ్ళపాలెం, పిట్ల మండపం తదితర ప్రాంతాలు తీసుకుంటే ఈ ముగ్గుల సంస్కృతి మాత్రం చాలా గొప్పగా ఉందనే చెప్పాలి. చాలా చోట్ల ప్రతి ఇంటి ముందు కూడా ఏదో విధంగా ముగ్గులు వేసి వాళ్ళ ఈ పండుగ యొక్క ప్రాధాన్యతను విశిష్టతను ఎంతో చక్కగా వివరించారు. ఏసీడి తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఏసీటీ యాజమాన్య తరఫున మేమంతా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. పిట్లవానిపాలెం ప్రభుత్వ కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. పిట్లవానిపాలెం గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ సంక్రాంతి వేడుకలు జరిగాయి. మహిళలు వేసిన డ్యాన్సులు, రంగురంగుల ముగ్గులు ఎంతో ఉత్సాహాన్ని నెలకొల్పాయి. చిన్నారులు, యువత వేసిన డ్యాన్సులు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పిట్లవానిపాలెంలో ఊరంతా ఒక్కటై ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుందని అన్నారు. ఈ వేడుకలకు వివిధ పట్టణాల నుండి బంధువులు, మిత్రులు, స్థానిక కుటుంబాలు హాజరై ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున వివిధ పోటీల్లో పాల్గొని ఆనందంగా గడపడం ఇక్కడి సాంప్రదాయమని అన్నారు. గ్రామమంతా ఒకటై ఈ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆయన అక్కడ ఉన్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు, రేపు కూడా భోజన కార్యక్రమాలు, రేపు కనువ నాను ఇస్టేర్ను అందరం కలిసి చేసే పెద్ద పండగ. దేశాల్లో, విదేశాల్లో, వేరే స్టేట్స్లో ఉండే మా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని అందరూ ఈ గ్రామం సంక్రాంతికి వస్తారు. ఈ గ్రామంలో అందరూ కలిసికట్టుగా రాజకీయాలు సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఇటువంటి సంబరాలు, ఇటువంటి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కాపు యువత ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో శనివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో ముగ్గులు, వాలీబాల్, మహిళలకు కుర్చీల ఆట పోటీలు నిర్వహించారు. ఈ ఏడాది నుంచి ఇక ప్రతి ఏటా గ్రామంలో సంక్రాంతి నిర్వహించడం జరుగుతుందన్నారు. దమ్మన్నవారిపాలెం కాపు యువత ఆధ్వర్యంలో 2017 సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహించినాం. ఈ సంక్రాంతి సంబరాలకు గాను ముగ్గులు పోటీలు నిర్వహించినాం. అదేవిధంగా వాలీబాల్, కబడ్డీ, మ్యూజికల్ చైర్, ఇతరత్ర గేమ్స్ ఇచ్చాం. అదే పాప సంఘ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు అనగా మా ఊర్లో చదువుకుని మంచిగా సెటిల్ అయిన వాళ్ళంతా ఈ యొక్క సంవత్సరం నుంచి కొత్తగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు, మ్యూజికల్ చైర్స్, అలాగే ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు, అలాగే మెరిట్ స్టూడెంట్ అందరికీ స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు. సాయంత్రం పూట భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కర్లపాలెం మండలంలో ఉన్న సాయి ధరం వేబిడ్జీ, సాయి హనుమాన్ వేబిడ్జీల నిర్వాహకులు కర్లపాలెం మిల్లర్స్తో కుమ్మక్కై వేల బస్తాల ధాన్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని కర్లపాలెం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 10,000 క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని ఈ వేబిడ్జీల ద్వారా మిల్లర్లకు అందించామని, అయితే బస్తాకు 2 కేజీల వ్యత్యాసం కనిపిస్తుందన్నారు. కర్లపాలెం రైస్ మిల్లర్లు కుట్రపూరితంగా ఈ 2 వేబిడ్జీల ద్వారా ధాన్యం కొలిచిన బిల్లులు ఉంటేనే మిల్లులకు రావాలని చెబుతున్నారని అన్నారు. మాకున్న అనుమానంతో ఇక్కడ ఉన్న ధాన్యాన్ని బాపట్ల వేబిడ్జీకి తీసుకెళ్లి కొలతలు వేయిస్తే బస్తాకు 2 కేజీల వ్యత్యాసం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కుట్రపూరితంగానే జరుగుతుందని, దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేబిడ్జీలను వెంటనే సీజ్ చేసి కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. కర్లపాలెం సెంటర్లో ఏమెంటు ఓనరు, మిల్లు యాజమాన్యము కొమ్మొక్కయ్యి కొన్ని వేల కిలోల టన్నులు ధాన్యము ఒక్కో ట్రాక్టర్కి 80 కేజీలు, 100 కేజీలు రైతు కాటేజ్ పంపితే తేడా కనిపిస్తూ ఇద్దరు కలిసి రైతును దోచేస్తున్నారు. 70 కేజీలు, 80 కేజీలు షార్టేజ్ వస్తుంటే అనుమానం వచ్చి మళ్ళీ బాపట్లు తీసుకెళ్లి పెట్టి వస్తుంటే అక్కడ కరెక్ట్ సరిపోతుంది. అందుకనుక
మా యందు దయ ఉంచి ఈ నష్టపరిహారాన్ని ఈ పై అధికారులు చర్చించి మా నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంబరాల వేదిక, సంక్రాంతి వేడుక, పల్లె సీమల్లో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు. బాపట్లలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలను ప్రారంభించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఉత్సాహాన్ని నింపిన ఎడ్ల పందేలు. ప్రకృతి వ్యవసాయం రైతులకు వరం, 2015 బుద్ధాంలో రైతు సదస్సు. కళ్ళపాలెం కళాశాలలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న క్షత్రియులు. ఏసీటీ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.